వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు కల్పించాల్సిన రాయితీల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వం అని, అయితే ఉద్యోగులంతా మరింత బాధ్యతగా పనిచేస్తూ స్వర్ణాంగ సాధనకు తోడ్పాటు అందించాలని కోరారు. ఏపీజీఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో 32 ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బృందం మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల క్యాలెండర్లు, డైరీలను బాబు ఆవిష్కరించారు. బొప్పరాజు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 70 ఏళ్ళు నిండిన విశ్రాంత ఉద్యోగులకు 15% అదనపు పెన్షన్ తక్షణం మంజూరు చేయాలని, ఎన్ఎంఆర్ రోజువారీ వేతన కూలీలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, పిఆర్సీ నివేదిక వెల్లడిలో జాప్యం జరుగుతోందని, తక్షణం ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని కోరారు.